యోగ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇరవై తొమ్మిది ముప్పై కలిసి ఉంటాయి తెలుగులో దయచేసి కలిసి చదువుకుందాం అని ఆలోచించము చదవండి నరులు సజీవుల కొండ వెలుగు చేత వెలిగించబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పించవలని మానవుల కొరకు రెండుసార్లు మూడు సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయవాడై ఉన్నాడు చాలా ప్రార్థన చేసుకుందాం ఏమన్నా చిన్న ప్రార్థన చేసుకుందాం అందులో మోకరిస్తే పరలోకపు తండ్రి వందనాలు అయ్యా మహాపరిశుద్ధుడవు దేవదేవుడవు సర్వోన్నతుడవు సకల ఆశీర్వచనమునకు మించినా మీ ఘనమైన నా స్తోత్రము కలుగును గాక ఈ మధ్యాహ్నం సమయం మీ బల్లెదురుకు మేము వచ్చినాం ఇంతవరకు ఆరాధించడంలో సహాయపడినందుకు స్తోత్రాలు మా ఆరాధికుడు ఇస్రాయులు చేయి స్తోత్రాల మీద ఆశీనుడు దేవుడా మీకు వందనాలు ఈ పాపి దౌర్భాగ్యుడు దిక్కుమాలిన ఏ మంచితనం లేని మా ఆరాధనను మా స్థుతులను ఆయన కోరిన దేవుడు మీద పొందునాలు కొద్ది మందిగా మేము చేరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉండి మహిమ పొందే దేవాస్తోత్రాలు మా మధ్యలో ఉన్నారని నమ్మికనం పరుస్తున్నాం మీ రక్తము మీ శరీరం కూడా మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం సాదృశ్యం రొట్టె ద్రాక్షణ పాలు పొందటానికి నేను మేము యోగ్యముగా లేము యోగ్యం పరచుకోవడానికై సఖపరచుకోవడానికై సరిపరచుకోవడానికి మరొక అవకాశం ఇక జనవరి ముప్పైవ తేదీని అనుగ్రహించినందుకు స్తోత్రం తను మమ్మల్ని సరి చేయండి వాక్యం చేయదు బలపరచమని మీ సహాయంనే కోరుచు మీ సాన్నిధ్యంను కోరుచు మీరు అభిషేకించమని నన్ను నేను కాళ్ళు చేసుకుంటూ మీ వాక్కును కోరుకుంటూ దిగమ నాలుగు పది దిగమ నాలుగు పని నెరవేర్చమని యేసుప్రభునామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుందాం మనం అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ పైకెత్తి పాడదాం పాటింప శ్రేష్ట గ్రంథము దాము బాయిబుల్ పాటింప శ్రేష్ట గ్రంథము దాము అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పటింప శ్రేష్ట గ్రంథము దాము బాయిబుల్ చాలా ఇచ్చారు అందరూ ఈరోజు బైబిల్ పఠించినారా ఏం పట్టిస్తాము కరోనా పోయిందంటే ఒమిక్రాన్ వస్తుంది ఒమిక్రాన్ పోతే ఇంకోది వస్తున్నాయి ఈ భయాలే ఎక్కువ అవుతున్నాయి అనుకుంటారా ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు ఏంటి ఏమీ చేయలేవు ఇంక చేయటానికి ప్రభు అనుమతించిందంటే అంటే ఇది ఆయన ఇష్టం అది మనం భయపడతా భయపడతా ఎంతకాలం బ్రతుకుతా భూమి మీద బ్రతుకుతామా బ్రతకలేవు బ్రతికిన నాలుగు రోజులు కూడా ఎట్లా బ్రతకాలి ధైర్యంగా బ్రతకాలి బలంగా బ్రతకాలనే దేవుడు నాకు స్థలంపించినాడు కాబట్టి మనం భయపడతాం ఎందుకంటే దేవుని రాక సమీపించింది కాబట్టి ఇంకా ఎన్నెన్నో తెగుళ్ళు రకరకాల ఎన్నో సమయం మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహాకృప వల్ల మనం క్షేమంగా ఉన్నాము ఉంటాం ఆ విశ్వాసంతో నిరీక్షణతో మనం కొనసాగాలి దాన్ని బట్టి చాలామందికి భయమేసి రావట్లేదు చర్చికి రావడం చాలామందికి ఏమవుతుంది అవుతుంది అనమాట ఏమో గుంపులుగా వస్తే వస్తుందేమో అని అంటే వస్తే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా వస్తుంది రాద రాదని చెప్పలేము అది ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో కూడా తెలుసా మనకి మనం తెచ్చుకునేటువంటి మన ఇంట్లో రోజు బయటకెళ్ళి తెచ్చుకుంటాం కదా మరి వాటిలో ఎవరెవరు ఎక్కడ పట్టుకుని రావచ్చు రాదు అనేది ఏమి లేదు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో వస్తుందని మనం అందరం మానేస్తే చాలా కష్టం అది కాబట్టి దయచేసి గమనిద్దాం అయితే బైబిల్ చదువుదాం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం ఆ దేవునికి మనము బ్రతికిన కొన్ని రోజుల్లో ధైర్యంగా భూమి మీద భయ భయపడతా భయపడతా మనమేం కూడా చేయలేం భయపడే వాళ్ళకి అది అదే వస్తుందని రాయపడింది బైబిల్లో ఒక మాట ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అప్పట్లో ఏం భయపడితే అదే వస్తుంది అని అంటే ఏందని నేను అనుకున్నా ఆ రోజుల్లో కాబట్టి మనుషులుగా మనం ఏది భయపడతామో అదే వస్తుంది భయపడవలసిన వస్తుంది ధైర్యంగా ఉన్నాం ఎందుకంటే దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చాడా భయాన్ని ఇచ్చాడా చెప్పాలి అందరూ చెప్పాలి చాలా నిరాశగా బాధగా కూర్చున్నారు ఏందో కోల్పోయినట్లుగా కోటి రూపాయలు పోయినట్లుగా మనం ఏం కోటి రూపాయలు తెచ్చినా వచ్చినప్పుడు భూమి మీదకి ఆ కోటిదేలా పది కోట్లుదేలా ఏమీ తేలా దేవుడు అట్లా పడేసాడు అట్లా అంతే అట్లా పోతాం అంతేనా కదా ధైర్యంగా ఉండాలి భూమి దిగాలుగా ఉంటాయి బాధలు ఉంటాయి మనకు సమస్యలు ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి ఎన్ని ఉన్నాయి కూడా మనం ఏంకూడదు ఏం చేయకూడదు వాటిని ఒక అడుగు ధైర్యంతో ముందుకేస్తా ఉంటాయి అవన్నీ బారిపోతాయి వాటిని పట్టుకొని నేలాడుతున్నాం అని అంటే వెనక్కి పోతాం వెడిపోతాం ఆహా వెనక్కి పోతావా ముందుకు పోవాలా ముందుకే పోవాలి ఒకసారి స్కూల్ కాడికి వెళ్తే అక్కడ ఉన్న పిల్లల మార్కులు లిస్ట్ అంతా తీస్తూ ఉన్నారు తీస్తా ఉంటే ఎక్కువ వచ్చిన వాడు ఏమో సంతోషపడుతున్నాడు తక్కువ వచ్చిన వాడు బాధపడుతున్నాడు మిడిల్గా వచ్చిన వాళ్ళు ఒక రకంగా ఉన్నారు అంటే ఒక అక్కడ ఉన్న ఒక టీచర్ ఒక మాట అంటామండి అండి వీళ్ళకంటే చాలా తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారని అంటా ఉంది ఒక ఆమె అంటే అమ్మ తక్కువ వచ్చిన వాళ్ళు కాదు మనం చూడాల్సింది ఎవరైనా చూడాలి ఎవరని చూడాలి ఎక్కువ వాళ్ళని చూడాలి ఎవరైనా చూడాలి ఆ తక్కువ వచ్చిన వాళ్ళని చూసుకుంటే వాళ్ళని రోగాలు వచ్చిన వాళ్ళని భయాలతో చూసుకుని అటే పోతాం ఆ మార్కులు ఎక్కువ వచ్చే వాళ్ళని చూసుకుంటే ఎడిపోతాం ముందుకు పోతాం పైకి పోతాం ఇంకా చాలామంది ఉన్నారు అసలు ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు ఎందుకు మీ పాపని అట్లా అంటామంటే తక్కువ వచ్చే వచ్చేవాళ్ళం చూడాల్సింది ఎవరని చూడాలి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి దానికి కావాలంటే ధైర్యం కావాలి దానికి కావాలంటే బలం కావాలి ఆ బలము ధైర్యాన్ని ఎవరిస్తారు దేవుడిస్తాడు మనకు అంత దేవుడు ఉన్నాడు అందుకే పత్రికలు అంటాడు ఒక పత్రికలు అపోసర పోలి మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినాడే కానీ ఆ పెరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు మనం రోజు ఎట్లా బతకాలి ధైర్యంగా అంటే ఒక జంతువు చెప్పండి ఏ జంతువులాగా బతకాలి సింహంలాగా బతకాలా పులిలాగా బతకాలా చెప్పాలి మొన్న ఒక ఒక లారీ పోతా ఉంది నేను దాని వెనకాల వస్తున్నా బస్సులో వస్తున్నా దాని వెనకాల వాళ్ళ కులము రాసి దానికి ఎదురుగా పులి అని రాశారు వాళ్ళ క్యాస్ట్ రాశారు క్యాస్ట్ రాసి దానికి ఎదురుగా లారీ పెద్ద అక్షరాలు పెద్దగా కనబడతా ఉంది ఆ కులం మూడు అక్షరాలు ఉంది దాని వెనకాల పులి రెండు అక్షరాలు ఉంది మొత్తము అయితే నేను ఆశ్చర్యపోయినా అంటే అబ్బాయి కులము పులిలాగుంటుందా అని అర్థమైంది నాకు అరే అసలు జీవం లేని దేవుణ్ణి నమ్మిన జీవం లేని దేవుడిని నమ్మిన వాళ్ళే జీవం లేదు వాళ్ళకి జీవం లేని దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళకి అంతా పులేనో సింహం అని పెట్టుకుంటే మనం నిజంగా అట్లాంటి వాళ్ళం కదా నాకు అనిపించింది అన్నమాట ఏమనిపించిందంటే మనము కూడా ఎవరు అంటే పులులం కాదు సింహాలు మనం ఎవరమే మన తండ్రి మన దేవుడు ఎవరైనా చెప్పండి ఎవరు యోధా గోత్రపు సింహం అంటే ఆయన గురించి రాయబడిన ప్రకటన గ్రంథంలో మనమందరం సింహం పిల్లలం మనకెందుకు ఎందుకు ఇంకా మన భయం ఉందా సింహం దగ్గరికి డైరెక్ట్గా పోయేది ఎవరో ఎవరైనా పోతారా అంటే సింహం పిల్లలు ఒక్కటే పోతాయి అంత ధైర్యవంతులు మనం కాబట్టి దేని గురించి భయపడి దేవుని సన్నిధిని పోగొట్టుకోకండి ప్రార్థన పోగొట్టుకోకండి ఆరాధన పోగొట్టుకోకండి కాబట్టి దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోవద్దని మనం చేస్తున్నాను సరే దేవుని వాక్యంలో మనం ఈ రోజున అసలే వాస్తవంగా మన యొక్క వాక్య భాగము మన మంచితనమంతి దేవుడు మనకి చూపిస్తున్నాడు దేవుని మంచితనము దేవుని దయ దేవుని కరుణ మన మీద ఎంతగానో ఉంటా ఉంది అందులో బట్టి దేవుడు చాలా వందనాలు కానీ దేవుడు ఒక రెండు మూడు వారాల నుంచి నాకు ఒక తలంపుని ఉన్నాడు దాని గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను రెండు వారాల నుంచి నాకు అదే నా మైండ్లో తిరుగుతూ ఉంది మాకు ప్రేయర్ గ్రూప్లో కూడా నాకు మెసేజ్ చెప్పమంటే దాన్నే నేను మెసేజ్గా ఇస్తూ వచ్చాను ఎందుకు ఆ మాటను దేవుడు చెప్పమన్నాడు తర్వాత దానిలో ఉన్న కొన్ని నిమిషాలు మనం దాన్ని ధ్యానం చేసుకొని ఆరాధనకు వెళదాం చూడండి దేని వాక్యంలో నుండి ఇందా చదివిన భాగమే దయచేసి యోగ గ్రంథము ముప్పై మూడో అధ్యాయం చదవండి యోగ గ్రంథం ముప్పై మూడు ఎన్ని చదివినాం ఇరవై ఆ ఇరవై తొమ్మిది ముప్పై చదవండి ఒకళ్ళు చదవండి గట్టిగా చదవాలి ఆలోచించము సజీవులకు ఉండే వెలుగు చేత వెలిగించబడినట్లు కోపములో నుండి వారిని మరలా రెప్పించవలని మానవుల కొరకు రెండుసార్లు సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయవాడ అన్నాడు కొరింతకు రాసినటువంటి పత్రిక వాడు పత్రిక మనం ఎప్పుడు బల్ల కొరకు చదువుకుంటూ ఉంటాం ఆ పోస్ట పౌలు గారు కొరింతి సంఘాన్ని తెలియపరుస్తూ ప్రవే యొక్క రొట్టె ప్రవే యొక్క శరీరము ప్రభు యక రక్తము అంటే రొట్టె ద్రాక్ష రాసం ఎందుకు పాల్పొందుతారనేది అందులో ఒక మాట ఉంటుంది చదువుదాం వాడు కొరింతి పదకొండో అధ్యాయం కదా పదకొండో అధ్యాయము అందులో మనకు కావాల్సిన మాట ఏంటంటే ముప్పై వచ్చ చదవడం దయచేసి థర్టీ ఇందువలననే మీలో అనేకులు బలహీనులు ఉన్నారు చాలామంది నిద్రిస్తూ ఉన్నారు ఇది చాలు ఇది లాస్ట్ మాట మనకు కావాల్సింది ఇక ప్రవేక శరీరం మన మధ్యలో ఉంది దీనిలో మనం పాలు పొందబోతున్నాం అయితే దేవుణ్ణి ఆకర్షణ తలంపు ఏంటంటే సజీవులు అనే మాట గుర్తు చేశాడు సజీవులు అంటే మనకు తెలిసిన మాట అది సజీవులు అంటే ఎవరు చెప్పండి సజీవులు అంటే ఎవరు బతుకున్న వాళ్ళు సజీవులు అంటారు సచిపోయినవాడిని వాడు సత్య చచ్చిపోయిన అని అర్థమయ్యే మృతులు అంటాం ఒక భాషలో ప్రాంతీయ భాషలో ఏమంటాము మృతులు ఇక్కడ కూడా మనం కొరింతలు చదివిన దాంట్లో చాలామంది బలహీనులుగా ఉన్నారు రోగులుగా ఉన్నారు మృతులు నిద్రపోతున్నారంటే నిద్రపోయేవాడు ఎట్లా ఉంటాడు సచ్చిపోయినవాడితో సమానమే కదా అట్లా సజీవులు మృతులు అనేది యొక్క వర్తమానం ఇందులో కాబట్టి సజీవులైన వాళ్ళు అసలు సజీవులు అంటే ఎవరు అంటే జీవంతో ఉన్నవాడే సజీవుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సజీవులు గారు ఇక్కడ అందుకే రాస్తాడు బాగా గమనించండి నరులు ఆలోచించము నరులు సజీవులకుండే వెలుగు చేత వెలిగించబడతారని రాస్తాడు నరులు అంటున్నాడు మళ్ళీ నరులందరూ సజీవులు కాదా నరులు అంటే మనుషులందరూ సజీవులైన వాళ్ళు కాదా కాదు నరులు సజీవులకు ఉండే వెలుగు చేత వెలిగించబడతారని రాస్తాడు సజీవులు ఎవరు నరులేవరు లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళంతా నరులు మృతమైన వాళ్ళు వాళ్ళందరూ జీవులు అందుకే మనం ఆరాధన చేస్తాయేమని అపరాధముల చేత చెప్పండి పాపాల చేత సచ్చిన వారమై ఉండగా యేసు ప్రభుత్వం కూడా మనల్ని ఏం చేశాడు ఆయన బ్రతికించాడు అంటే సజీవంగా చేశాడు అసలు మన దేవుడు ఎవరంటే పదహారో అధ్యాయం చదవండి దేని వాక్యంలో దేని వాక్యంలో మతేష్ వార్తలో మనకు బాగా పరిచయమైంది అపోస్తలైనటువంటి ఇక పేతురు గారు చెప్తాడు ఆయన అయ్యా నేను ఎవరనుకుంటున్నారు జనులు అంటే ఆయన సమాధానం చెప్తాడు చదవండి పదహారో అధ్యాయంలో ప్రభువుని గురించి పరలోకంలోనే తనకు ప్రత్యక్షపరచబడిన మాట అది అంటాడు పదహారో అధ్యాయము ఒక మాట చదువుదాం చదవండి పదిహేదో వచనం అనుకుంటా పదిహేను వచ్చినము పదహారు వచనం అందుకు అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొని చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు క్రీస్తు క్రీస్తువని అందరితో చెప్పండి నాతో చెప్పండి నేను సజీవుడైనా దేవుని కుమారుడైనా క్రీస్తు అనమాట ఎవరు యేసు ఈ మాట ఎవరు చెప్తున్నాడు పేతురు చెప్తున్నాడు అన్నని అడుగుతున్నాడు అయ్యా ఏమనుకున్నాను నా గురించి బయట అడుగుతున్నాడు నేను అడిగితే యేసుప్రభు వారు అడిగితే ఆయన అయ్య కొంతమంది అట్లా అంటున్నారు కొంతమంది ఎట్లా అన్నారు ఏలే అంటున్నారు యోహాన్ అంటున్నారు రకరకాల వాళ్ళు దోచుని చెప్పినారు సరే వాళ్ళందరూ సంగతి వదిలేయండి ఇప్పుడు కూర్చున్నారు ఇక్కడ ఇప్పుడు మనమే అట్లా అక్కడ అక్కడ కూర్చున్నారు ఒక పన్నెండు మంది కొంతమంది జనులు మీరేమనుకుంటున్నారు చెప్పండి అన్నాడు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు యేసు ప్రభుని చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కరు నిలబెడితే యేసుప్రభు నాకు చాలా మేలు చేశాడు నా రోగం తీసాడు కష్టం తీసేశాడు ఇవన్నీ చెప్పుకొస్తాం కాబట్టి కానీ పేరుతో అట్లా చెప్పలే అయ్యా నీ నువ్వు ఎవరివేనంటే సజీవుడవు దేవుని కుమారు క్రీస్తు అని చెప్పాడు ఈ మా ఈ మాట ఎక్కడ చెప్పొద్దని చెప్పాడు దేవుడు ఎందుకంటే అది మర్మమయ్యన్న సంఘటన పరలోకమున్న దేవుడు ఆయనకు ఆత్మ ద్వారా బయలుపరిచాడు కాబట్టి ఆ మాట ఎవరితో చెప్పొద్దనడి ఆయనలోనికి దేవుని ఆత్మోత్సాం సజీవుడు అనే మాట చెప్పాడు ఎవరు చెప్పలే అప్పటిదాకా సజీవుడు అంటే జీవమగలవాడు ఆయనలో మరణం లేదు ఆ చూసినప్పుడు మృతమైనది లేదు ఆయనలో శక్తి ఉంది బలం ఉంది కాబట్టి ఆ సజీవుడైన వాడు నీవేనయ్యా అని చెప్పారు తర్వాత ఆయన సిలు వేయబడటానికి అప్పగించబడ్డాడు సిలు వేయబడ్డాడు మనకు తెలుసు వేయబడిన తర్వాత ఆయన సమాధులు పెట్టబడ్డాడు సమాధుల నుంచి లేచాడు లేవటానికి లేచినప్పుడు ఆ సమాధి దగ్గరకు వెళ్ళారు కొంతమంది కొంతమంది స్త్రీలు పురుషులు వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ లేడాను అప్పుడు దూత చెప్తాడు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో ఇదంతా ఇదంతా మృతులు ఉండే స్థలం ఇది ఇక్కడ ఆయన సజీవి ఇక్కడ ఉండే ఆయన కాదు ఆయన లేచిపోయినాడు లేచి వెళ్ళాడు మీకంటే ముందుగా గల చూడపోయి చెప్తారంటే అంటే సజీవుడైన వారు ఎవరు అని అంటే యేసు అని నమ్మిన వాళ్ళు సజీవమైన వారని గుర్తుపెట్టుకోండి నరుల్లో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం మనుషుల్లో నుంచి ప్రత్యేకించబడ్డాం మనుషులందరూ కూడా వారి వారి జీవితాన్ని బట్టి లోకంలో మృతి కానీ మనం కూడా మృతి పొందేవాళ్ళం కానీ మనలోకి జీవం అనేది వచ్చింది ఇప్పుడు ఏం జీవం వచ్చిందంటే యేసుప్రభును విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తం చేత కడగబడటం ద్వారా ఆయన అవటం ద్వారా మనలోకి యేసు ప్రభు వారి యొక్క జీవం ప్రతిరోజు ప్రవహిస్తూ ఉంది అది వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ జీవం మనలో ఏమైందంటే సజీవమైన వాళ్ళుగా చేస్తుంది కాబట్టి జీవాన్ని మనం కాపాడుకోవాలి ఈ జీవం మనలో నిలిచిండేదిగా ఉండాలి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు చాలామంది వచ్చారు కొంతమంది రోగాలు బాగు చేసుకోవడానికి వచ్చారు అయితే ఒక ముగ్గురు విష ముగ్గురు విషయంలో ప్రభు ఆశ్చర్యంగా మాట్లాడతాడు చదవడం లుకాశువార్తలో ఒక సంఘటన గుర్తుకొచ్చింది సజీవం అనే మాట గురించి అక్కడ చెప్తాడు ఆ మాట చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ముగ్గురు వచ్చారు తొమ్మిదో అధ్యాయంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమాధానం ఇచ్చి పంపిస్తాడు దేవుడు లుకారాశ శువార్త లుకాశువార్త తొమ్మిదో అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళ ఆ మాట ఉంటుంది ఆయన మార్గాన భూతంటే యాభై ఏడు వచ్చిన అనుకుంటా చదవండి యాభై ఏడు వచ్చినాం తొమ్మిదో అధ్యాయము లూకాసు వార్త చదువు వారు మార్గమున పోవచ్చుండగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చిందినని ఆయనతో చెప్పాడు అందుకేసు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవ కానీ మనుషు కుమారునికి స్థలం లేదని అతనుతో చెప్పుడు ఏసుక్రవారి మార్గాన్ని వెళుతున్నాడు ఒక ఊరిలో అక్కడికి ఒక ఆయన వచ్చి అడుగుతాడు అయ్యా నేను నీ వెంట వస్తాను అంటాడు అప్పుడు ఏం చెప్పాలి ఆయన అయ్యా రా అంటాను అంతేనా మనకు ఎవరైనా చర్చికి వస్తామంటే ఏమనాలి మనం అయ్యా రన్నింగ్ అని అంటాం ఇక్కడ బ్రహ్వు అంటాడు నే నీ వెంటనే వస్తానంటే నక్కలకి బొరియలు ఉన్నాయి ఆకాశపక్షుల గు నాకు మాత్రం స్థలం లేదని చెప్తాడు ఈ వ్యక్తితో తర్వాత రెండో వ్యక్తి చదవండి ఆయన మరి నా వెంట రమ్మని చెప్పిను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవు చేసిన అందుకు ఆయన మృతులు తమ మృతులను పాత పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని ఇది ఇంకో ఆశ్చర్యకరమైన మాట ముగ్గురికి మూడు సమాధానాలు చెప్తాడు దేవుడు రెండో వ్యక్తితో అంటాడు నువ్వు నా వెంట రా అంటాడు వస్తానన్ను అక్కడే వద్దన్నాడు ఇప్పుడు ఒక ఆయన అంటాడు ఏమంటాడు నా వెంట రాని పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు చాలామందిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు లోకంలో ఉన్న మృతమైన వాటి వెంబడే పోతున్నారు ఈయన నా వెంట రానుగో నాయనంటాడు అంటాడు ఆయన ఏమంటాడు నా తండ్రి చనిపోయినాడు ఆయన పాత పెట్టుకొని వస్తాను అని అంటాడు అంటే మృతులు తమ మృతులనే పాత పెట్టుకొని వాళ్ళంతా మృతమైన వాళ్ళే నువ్వు కూడా నా కాడికి రాకపోతే మృతమైన వాడివే కాబట్టి నువ్వు అడుబోతావు ఇడిపోతావు అని అంటే అటు పోయినాడు ఎడిపోయినాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మృతమైనవి అంటే జీవము లేనివి వెంబడిస్తూ సేవిస్తూ మ్రొక్కుతూ ప్రార్థన చేస్తూ వాటి వెంట పోతున్నారు కానీ వాటి నుంచి మనం ప్రత్యేకించబడటం ద్వారా మనం సజీవులమైనాం ప్రభు వెంట కనుక వ్యక్తి వస్తే సజీవమైన వాడుగా ఉండేవాడు అందుకే నువ్వు వెళ్ళి సజీవమైన దేవుడిని ప్రకటన చేయి ఎవరిని ప్రకటన చేయమన్నాడు సజీవమైన దేవుణ్ణి ప్రకటన చేయి సజీవులు చేయవలసిన మూడు విషయాలు చెప్పేసి మనం ప్రభు వాళ్ళలో పాల్పొందాం మనమందరం ఇప్పుడు రక్షణ పొందిన విశ్వాసం దేవుని బిడ్డలం అనేక సందర్భంలో ప్రభు వల్ల తీసుకుంటున్నాం కానీ మృతంగా అయిపోతున్నాం ఏమవుతున్నావు మృతులు అంటే జీవము లేని వాళ్ళం అవుతున్నాం నిద్రిస్తూ ఉన్నారు చాలామంది బలహీనలు అవుతున్నారు చాలామంది రోగులు అయితే ఉన్నారు ఆత్మీయమైన రోగం అసలు రోగాలు పోవాల్సింది ఏమవుతున్నాయి ఆత్మీయమైన రోగం వస్తూ ఉంది బలహీనంగా ఉంటున్నావు చాలా శక్తిహీన పోతున్నావు ఏంటి అంటే ప్రభు శరీరంలో తిని త్రాగుతున్నావు లేకపోతే నిద్రలోకి పోతా ఉన్నా ఆత్మీయమైన నిద్ర ఆత్మీయమైన నిద్ర అంటే మన మామూలు ఈ నిద్ర కాదు వాళ్ళు ఎట్లా ఉంటారు ఎప్పుడు అని అంటే అది ఒక మగతగా ఉండిపోతారు అంటే ఆత్మీయంగా అదొక స్ట్రోక్లోకి వెళ్ళిపోతారు అందులో ఉండొద్దు మనం ఆ మొత్తులో నుంచి తేరుకోవాలి తేరుకొని ప్రభును ప్రకటించాలి ఎందుకంటే చూడండి ఇక్కడ దేని వాక్యంలో సజీవులైన వాళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే దేవ వాక్యంలో ద్వితోపదేశండంలో ఒక మాట రాయబడింది చదువుదాం కారణం నాలుగో అధ్యాయంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడింది పాత నిమందన కాలంలోనే సజీవుడైనటువంటి దేవుణ్ణి వారు ప్రార్థన చేసేవాళ్ళు ఆయన యొక్క సావాసం ఆయనతో ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పాడు నాలుగు నాలుగు చదవండి మీ దేవుడైన యుహోవాని హాత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అంటున్నాడు దేవుని వాక్యంలో ద్వితీయ దేశం నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడిని హత్తుకునే మీరందరూ ఎట్లా ఉన్నారంట వాళ్ళు దేవుణ్ణి హత్తుకొని ఉండాలి ఎట్లా హత్తుకొని ఉండాలి దేవునికి కొంచెమైన ఎడమ ఉండకూడదు ఏం ఉండకూడదు దేవుడికి ఎందుకు ఎడముంటే ఏమవుతుందని అంటే సైతాంతుడుతారు మధ్యలో ఏమవుతాడు దూరం అవుతున్నాము అని ఎడమొస్తుందని అంటే నిన్ననే మేము ప్రకటన గ్రంథం చదువుకుంటూ ఉన్నాం అక్కడ నలభై ముప్పై తొమ్మిదో అధ్యాయంలో నలభైలో నలభై ఒకటిలో కొన్ని జంతువుల గురించి దేవుడు మాట్లాడతాడు కొన్ని ప్రాణుల జీవుల గురించి మాట్లాడుతూ ఒకదాని గురించి మాట్లాడతాడు దేవుడు ఒక అధ్యాయం అంతే దాని గురించే మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు చూడండి ఎంత దగ్గరగా ఉంటాయంటే చూడండి ఒక మాట చదువు గుర్తుకొచ్చింది కాబట్టి చదువుతున్నాం నలభై ఒకటో అధ్యాయము ప్రక యోగ గ్రంథంలోనే యోగ గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో ఎట్లా హత్తుకొని ఉన్నాయంటే ఒక మాట అంటాడు నలభై ఒకటి పదహారు వచ్చినా చదవండి ఫార్టీ వన్ సిక్స్టీన్ యో అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నాయి వాటి మధ్యకు గాలి ఏ మాత్రము కూడా జ్వరం నేరు ఏంటిది తెలుసా ఇది దీని గురించి మీరు చదవలేదు దీని పేరు మకరం ఏమిటంట ఇది మకరం అంటే ముసలి ముసలిని గురించి దేవుడు ఒక నలభై ఒకటి అధ్యాయమంతా రాశాడు ఏతో చెప్తాడు ఎందుకు ఈ ముసలి గురించి చెప్తాడంటే దాని శరీరాన్ని వర్ణిస్తాడు దేవుడు వర్ణించేటప్పుడు చెప్తాడు అది ఎట్లాగుండదయా అంటే దాని శరీరంలో దాని పొలుసులు ఒకదానికోటి హత్తుకొని ఉన్నాయంట అసలు విడదీయడానికి లేదంట గట్టిగా గాలి ఏమాత్రం కూడా దొరదంట దాని శరీరంలో చూడండి ఆ మాట కూడా రాసింది అంటే కొంచెం గాలి దొరికితే ఏమవుతుంది కొంచెం వీక్గా ఉంటే ఏమైద్ది కొంచెం హత్తుకోకుండా ఉంటే ఏమైతుంది అంటే కొంచెం దేవుని దగ్గరగా మనం ఒకరోజు బైబిల్ చదవబో ఏమైద్ది ఒకరోజు ప్రార్థన చేయబోతే ఒక ఒకరోజు పోతే ఏమైందని దానికి గాలి చొరబడే కొంత ఏమవుతుంది విడిపోతా ఇది దీని అర్థం ఇస్రాయల్తో చెప్తాడు దేవుడు నేటి వరకు మీరు సజీవులుగా ఉన్నారు ఉండాలి ఇంకా అక్కడ కూడా సజీవులుగా ఉండాలి అంటే దేవుణ్ణి హత్తుకొని జీవించండి బైబిల్లో దేవుణ్ణి హత్తుకున్న వాళ్ళు ఉన్నారు వారి యొక్క చూస్తే మనకు రూతు అనేటం బాగా పరిచయం మనకి కదా ఆ స్త్రీ ఏం చేసింది వాళ్ళ అత్తను ఏం చేసిందంట కాబట్టి దేవుని వాక్యం వినటానికి దేవునిని మనం హత్తుకొని దగ్గరగా ఉండాలి దూరం కావద్దు దూరం కొన్ని గాలి జ్వరబడితే ప్రమాదం ఉంటుంది కాబట్టి అందుకే మాటలు అక్కడ గుర్తు చేస్తున్నాడు చూడదని దేవుని వాక్యంలో ఉండి పంతొమ్మిదవ అధ్యాయం సువార్తలు ఒక మాట అంటాడు వాళ్ళు దేవుణ్ణి హత్తుకొని జీవించడం వారు బ్రతుకుతున్నారు దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నంత సహవాసమును బట్టి మనం సజీవంగా ఉంటాం దేవుని హత్తుకోకుండా దూరం అవుతున్నాం అని అంటే మనం ప్రజలు ఆ కాలంలో దేవుని ఎట్లా ఉన్నారో ఒక మాట పంతొమ్మిది లాస్ట్ వచ్చినాం సువార్త పంతొమ్మిదవ అధ్యాయం అనుకుంటా లాస్ట్ ప్రజలందరూ ఆయన వాక్యాన్ని వినటానికి ఆయన ఎట్లా ఉన్నారంట అసలు ఎప్పుడు వాక్యం వినాలి ఈ రోజుల్లో వాక్యం వినటువంటి పెద్ద విశేషత కాదు అంత ఎక్కడంటే అక్కడ వాక్యం వస్తుంది కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంతే ఎందుకు వాక్యం అనేకుల్లో పనిచేయట్లేదంటే వినిన వారితో విశ్వాసంగా కలిసి ఉండట్లేదని బైబిల్ బయబలు ఉంది వాక్యం అనేకుల్లో పనిచేయబడిన కారణం ఏంటి అంటే దాని మీద నమ్మకం ఏముంది వాక్యమే కదనుకుంటున్నారు కానీ ఆ కాలంలో వాళ్ళు వాక్యం పనిచేసింది వారి హృదయాల్లో పనిచేసింది వారి కుటుంబాల్లో వారి జీవితం అంతటిలో అది ప్రయోజనకరంగా మార్చబడింది ఏంటి అంటే హత్తుకొని ఉన్నారు హత్తుకున్న వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు వాళ్ళంటే సజీవులుగా ఉన్నారు దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని జీవించినప్పుడు సజీవంగా దేవుణ్లో బ్రతుకుతూ నిద్రలోకి రాదు మనకి బలహీనం కాం రోగం రాదు ఇది ప్రభు శరీరం కాబట్టి కాబట్టి హత్తుకోకుండా దూరం అయితే గాలి చొరవబడితే ప్రమాదం అనేది ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది రెండో మాట ఒక మాటగా చూడండి రెండో మాటగా ఐదో అధ్యాయంలో ఇదే ద్వితీయోదేశ కారణంలో చూడండి ఏం చేస్తారో వీళ్ళు ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చునం అనుకుంటా ఐదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చునం చదవండి దయచేసి ద్వితీయోదేశం మావలే సమస్త శరీరాలలో మా మరి మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరం అగ్ని మధ్య నుండి పలుకట విని బ్రతికొని అంటాడు కాబట్టి సజీవుడైన దేవుని స్వరాన్ని వినాలనేది రెండవ మాట దేవుడు మనతో మాట్లాడతాడా చెప్పండి మాట్లాడతాడా మాట్లాడదా చిన్న బాలుడైన సమయాలతో మాట్లాడే మాట్లాడాలి లేదా సమయాలు సమయాలని పిలవగానేమైనాడు ఏలి అనుకున్నాడు అని తెలియక తర్వాత దేవుడే పిలిస్తే ఇట్లా చెప్పమంటే చెప్పాడు మోసతో మాట్లాడినాడు ఆయన స్వరం వినపడింది అబ్రహాం దగ్గర చాలామంది మన బైబుల్ అంతా వాళ్ళ గురించే మన పితల గురించి దేవుని స్వరాన్ని వాళ్ళు వినేవాళ్ళు మనం ప్రార్థన చేస్తుంటాం మన అన్నగారు చెప్పినట్లుగా కానీ ప్రార్థన తర్వాత మనం ఆయన కోసం ఏం చేయాలి కనిపెట్టుకోవాలి కనిపెట్టుకుంటే ఆయన మాట్లాడతాడు బైబిల్ తెరిచిపెడితే లేకపోతే ప్రభావ నాతో మాట్లాడినాయనంటే అంటే వాక్యం ద్వారా మాట్లాడు దేని విషయమైనా నీ పని విషయమైనా నీ దేని విషయంలోనైనా సరే ప్రభా అని కనుక ఆయన కాడ ఆయన స్వరాన్ని మనం వినాలి ఆయన స్వరాన్ని మనం వినాలి మరి ఆయన స్వరం ఎట్లా వినపడుద్ది అంటే భక్తింగ్ గారు బుక్స్లో చాలా రాసాడు చాలా వర్తమానాలు చెప్పాడు కాబట్టి మనం ఉదయకాలం లేచి మనం అంత ఆత్ర ఆత్రగా మన కోసమే మనం ప్రిపేర్ అవుతాం కానీ దేవుని సమయంలో కొద్ది సమయం కూర్చొని ప్రార్థన చేస్తే ఆయన స్వరాన్ని మనకు చేస్తాడు మౌన ధ్యానంలో కూర్చోవడం ద్వారా దేవుడు ఆయన స్వరాన్ని ఇస్రాయిల్లు దేవుని స్వరాన్ని విన్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళని దేవుడికి లే తారతమ్యం ఏం లేదు చిన్నవాడని సమయాలతో మాట్లాడినాడు పెద్దవాళ్ళతో మాట్లాడినాడు యవనస్తులతో మాట్లాడి అందరితో మాట్లాడతాడు దేవుడు కానీ ఆయన స్వరాన్ని వినడానికి ఓపికగా మనం ఏం చేయాలి కూర్చోవాలి మోస నలభై రోజులు కూర్చోబెట్టాడు కొండ మీద ఎన్ని రోజులు వామో నలభై రోజులు అంటే నేను కూర్చుంటాను అంటాము ఏమంటా మనం కూర్చోవలసిన పని లేదని అన్ని అన్ని రోజులు కానీ దేవుని సన్నిధిలో భయభక్తులతో నీ స్వరాన్ని వింటే లేని వాళ్ళు ప్రతిరోజు ఆయన స్వరాన్ని వింటారు ఆయన స్వరం మనకి ఎందుకయ్యా మరి అని అంటే ఆయన స్వరం మనలో నడిపిస్తుంది ఆయన స్వరం ఆయన మాటలు మనకేం చేస్తే కీర్తనం ముప్పై రెండు ఎనిమిది ప్రకారం అంటే మనకు ఆలోచన ఇచ్చి మనకు ఉపదేశం చేస్తూ ఆయన మార్గంలో చక్కగా నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన స్వరము ప్రతిరోజు మనం వినాలి ఒకటి హత్తుకొని ఉండాలి సజీవులైన వాళ్ళు రెండవదిగా ఆయన స్వరాన్ని వినాలి ఇంకా చూడండి ఒక మాట మూడవదిగా చూద్దాం కీర్తన గ్రంథంలో నూట పద్దెనిమిదిలో సజీవులైన వాళ్ళు చేసే పనేంటి నూట పద్దెనిమిది పదిహేడు వచ్చిన కీర్తన చదువుకుందాం నేను సావను సజీవుడనై అనై యహోవా క్రియలన్నింటినీ ఏం చేయాలంట ఈ మాట అంద చెప్పండి అందరూ చెప్పండి నూట పద్దెనిమిది పదిహేను మాట మనం ఎందుకంటే వివరించట్లేదు కాబట్టి చెప్దాం ఈ పద్దెనిమిది పదిహేడు వచ్చిన నేను సావను అందరూ చెప్పండి నేను సావను సజీవుడనై యహోవా క్రియ యహోవా క్రియలు వివరించేదను ఇదే బల్ల వర్తమానం ఏంటంటే బలలో ఆయన రక్తాన్ని ఆయన మాంసాన్ని తినేవాళ్ళు ఆయన మరణాన్ని ఏం చేస్తారంట ప్రకటించదురు వివరించదరు అనమాట సజీవులు చేసే పని ఒకటి హత్తుకొని ఉంటారు రెండవదిగా స్వరాన్ని వింటూ ఉంటారు మూడవదిగా చూస్తే ఆయన క్రియలు ఏం చేస్తారు వివరించకుండా ఉంటారా దీంట్లో ఒక పాము వచ్చింది దానికి ఏం చేస్తారు పక్కన వాళ్ళు చెప్తాం పిలుస్తాం దాని గురించి అట్లా కూర్చో మళ్ళీ ఖాళీగా కూర్చొని ఏదైనా పాము సంగతి వస్తే చాలు ఎన్నిసార్లు దాన్ని వర్ణించి వర్ణించి చెప్తారో కదా ఎక్కడెక్కడ పాములు అన్నీ గుర్తొస్తాయి ఎందుకంటే వివరించలా చెప్తాం ఏదన్నా ఒక విషయం వస్తే లేదా మన పిల్లోడి గురించి ఇంకో విషయం ఇంకోటి ఏదైనా కూర్చున్నామంటే ఎంత వివరిస్తాం వివరిస్తారా లేదా అది ఒక మాట ఒక విధంగా ఒకరి నుంచి వస్తే దానికి మసాలాలు అంతా పోసి స్వీట్ అంతా పోసి పక్కలకు అంటిస్తూ ఉంటాం మన సంగతి అది కదా అయితే ఎట్లాంటి క్రియలు వివరించాలి దేవుని మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని ఆయన సెలవును ఆయన మాటలు వివరించు వాటిలో జీవం ఉంది నీవు నేను లోకంలో చెప్పే మాటల ద్వారా ఏమీ జీవము లేదు వాటి ద్వారా ఒక మనిషికి బాధ కలగొచ్చేమో ఒక మనిషి కృంగిపోతాడేమో కానీ దేవుని మాటల ద్వారా ఎవరు కూడా నిరాశపడరు వారి జీవితాల్లో అవి జీవనే ఇస్తాయి ఎందుకంటే నేను చావనయ్యా సజీవుడిగా ఉండి కొంతకాలం నీ సువార్త ప్రకటన చేస్తా ప్రతి ఒక్కళ్ళు స్వార్థికులే దేవుడు మన మీద అది ఆయన శరీరం తినే వాళ్ళందరూ ఆయన యొక్క క్రియలను ఆయన యొక్క పునరుద్ధానాన్ని వివరించాలి అంతే నువ్వేం చేయాల్సిన పల్లె ఒక ఆయన రక్షణ పొందాడు ఆయన చదువు రాదు సాత్రం రాదు ఏమి రాదు ఆయనకి కుష్టి గస్తుడు బాగుపరచబడ్డాడు భక్తి గారి కాలంలో సాక్ష్యం చాలా అది ఆంధ్ర ప్రాంతంలో ఆయన వ్యాధి వస్తే ఆయన్ను ఆయన యొక్క భార్య వదిలేసింది భార్య వదిలేసింది వ్యాధులు ఎవడు చూసుకుంటాడు ఆ కుష్టు మళ్ళీ అంటిద్దో భయం వదిలేస్తే ఇంకా ఆయన వాళ్ళ బిడ్డ దగ్గరికి ఆయన నలుగురే బిడ్డలు అయితే వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళిందంట ఆ బిడ్డ దగ్గర కూడా ఆమెగూడము పెంచుకుని కూడా చూడట్లేదు తండ్రిని వదిలేసింది ఆమెగూడంగా ఆ ఊళ్ళో ఎట్లా బతుకుతూ ఉన్నాడు ఎవరో చెప్పారు యేసు ప్రార్థన చేసుకోమని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు అద్భుతంగా దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థపరిచాడు వ్యాధి అంతా పోయింది పోతే ఇప్పుడు ఆ వ్యక్తి మరయ్యా ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అంటున్నాడు ఎవరికాడికి కుష్టి వ్యాధి పోగానే ఇంక ఇప్పుడు బాగుపడగానే ఇంకా బిడ్డ వస్తూ ఉంది అల్లుడు వస్తూ ఉన్నాడు భార్య ఇంకా భార్య అందరూ వస్తున్నారు ఎందుకు బాగైనాడు కదా బాగా అయినాడు అందరూ వస్తున్నారు ఇప్పుడు వస్తే అయ్యా మీరు నాకు అవసరం లేదు ఎందుకు నాకు మీరు మీరెవరో కూడా చూడలే వదిలేశారు ఊళ్ళో నేను ఏదో తిరిగి బతికి దేవుడు బాగు చేశాడు దేవుడా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పన్నాడు అంట అంటే తను ఏం పని చేస్తా చదువురా సాత్ర ఏం పని చేయాలి ఇప్పుడు ఏం రాదంటే అంటే ఆ దిన ఐస్ బండ్లు వేసుకున్నాడు ఐసులు అండాక ఐసుల ముతుగా ఇప్పుడు ఐసులు లాంటివి కదా ఈ పుల్లఐసలు ఉంటాయి కదా పుల్లఐసులు ఒక హారన్ లాగా ఉంటుంది పిప్పి అంటారు కదా అది ఇప్పుడు ఆ హారాన్స్ రావడం ఆ హారన్ బట్టి ఆయన హారన్ ఎట్లా ఒత్తి దాంట్లో ఒకటి చెప్పేవాడంట ఎవరో తెలుసా యేసయ్య దేవుడు లోకాన్ని ప్రేమించను ఈ రెండు మాటలే ఐస్ బండి వేసుకుని బ్రతికేవాడు బాగా డబ్బు సంపాదించుకున్నాడు అయితే ఆయన స్వార్థ చెప్పాడు ప్రతి వీధిలోకి వెళ్ళి ఎంత గొప్ప సాక్ష్యం అంటండి అది చదువే రాదు కానీ ఒక మాట చెప్పాడు మనకు చదువు ఉంది అన్నీ ఉన్నాయి దేవుడు ఇప్పుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలంటే ఈ మాటలో వివరించు జీవముంది యేసుప్రభు మాటలో ఏముంది నీ కనపడ్డ వాళ్ళకల్లా వినేవాళ్ళు చెప్పు ఆ మాటలు జీవం గలవై ఏం చేస్తాయి వాళ్ళకి జీవాన్ని ఇస్తాయి సజీవులైన వాళ్ళు చేసే పనిది నీకు ఆయన క్రియలను వివరిస్తారంట అంతేకాదు ఇప్పుడు యోగ గ్రంథం చదవండి పదకొండో ముప్పై మూడు అధ్యాయంలో ఇరవై తొమ్మిది వచ్చును ముప్పై మూడు ఇరవై తొమ్మిది చదవండి ఇప్పుడు ఆలోచించము నరులు సజీవులకు ఉండే వెలుగు చేత నీకున్న వెలుగు ద్వారా అనేకులు ఏమవుతారు చెప్పండి నీ వెలుగు నీ కాడే మూసిపెట్టుకుంటే ఇక్కడే ఉంటది ఏమవుతుంది అది అందుకని మీ వెలుగును ఎక్కడ పెట్టొద్దు అన్నాడు మంచం కింద పెట్టొద్దు కొంచెం కింద పెట్టవద్దు అన్నాడు దాదాపు దీపస్తంభం మీదనే ఉండాలి వెలుగు నువ్వు వెలిగించబడ్డావు ఒక విశ్వాసమయ్యావు రక్షించబడ్డావు నీ వెలుగు చేత అనేకులు ఏమవుతారంట సజీవులు వెలుగు చేత అనేకులు వెలిగించబడతారు నువ్వు అనుకుంటావు నేను చెప్పే మాట వాళ్ళకేమన్నా వింటారంటావా అనుకుంటాం నువ్వు ఏమనుకుంటాం మనమేమనుకుంటాం నేను చెప్పే మాట వింటారా అనుకుంటాం నేను ఒక వ్యక్తికి రక్షణ ముందు నిదాను కొత్తగా అంటే రెండు వేల రెండులో సేవకు వచ్చినప్పుడు ఆ రోజులో నా పని ఏంటంటే బ్యాగ్ వేసుకోవటము కొంచెం ఒక్కడనే కాబట్టి బ్యాగ్ వేసుకోవటము ఏమైనా వండుకోవటం తింటాము మూడు పొట్లకు వండుకోవటము తినటము బ్యాగ్ వేసుకోవడం పత్రికలు పడటం ఒక ఊరు వెళ్ళాం ఒక ఊరు వెళ్తే అవులో దాదాపు పదకొండు పన్నెండు అవుతుంది ఎవరు లేరు పొద్దున్నంత పత్రికలు వంచేది ఇంకా ఇంకా రావాలి తిరిగి సైకిల్ మీద తిరిగి రిటర్నే రావాలి వచ్చేటప్పటికి అక్కడ ఆగిన ఒక ఊరు ఆ ఊరికి చివరిలో ఆగిన లాస్ట్ ఇల్లు అది ఇంకా ఆ లాస్ట్ ఇల్లు నీళ్ళు మంచినీళ్ళు తాగుదామని ఆగిన అక్కడ అక్కడ పోతే ఒక అబ్బాయి ఉన్నాడు కూర్చొని చదువుకుంటా ఉన్నాడు అయ్యా కొంచెం మంచు నీళ్ళు ఇస్తావా అని అడిగిన మంచులు ఇస్తావంటే అవి విలేజ్లు విలేజ్లు ఎట్లా ఉంటాయంటే ఫీలింగ్స్ ఉంటాయి క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం సంఘటన ఇది కాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి కదా మరి నేను ఎవడో ఈయన మంచులు ఇస్తారా అని అంటే సరే ఎట్లా చదువుకుంటున్నాడు కదా అని సరే మంచినీళ్ళు అయితేనే నేను ఎట్లా ఇట్లా వచ్చినాను పలానా ఊరు నుంచి అయ్యా నల్గొండ దగ్గర నుంచి అంటే సరేనని మంచులు ఇచ్చాడు ఆ పిల్లోడు ఏం అంటే ఆయనప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు జాబ్ కోసం కానిస్టేబుల్ పోలీసులు ఉంటాయిగా కదా వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నాడు సరే మంచిది ప్రార్థన చేస్తాను నీ కోసం కూడా మరి నాకైతే మంచి నీళ్ళు ఇచ్చావు కాబట్టి నీకు ప్రార్థన చేస్తానన్నా ఆయన పేరు లింగస్వామి సరే లింగస్వామి డిగ్రీ అయిపోయింది ఈ జాబుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు ప్రార్థన చేయండి సార్ నా కోసం అన్నాడు మంచి నీళ్ళు ఇచ్చుకుని ప్రార్థ స్థలం ప్రార్థన చేసి కొత్త నిబంధన బ్లూ ఒక బైబిల్ ఇచ్చా చదివాడు తీసుకున్నాడు సరే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఆ మనిషి కోసం అయితే ఇంకా ఒకరోజు సైకిల్ వేసుకొని వచ్చాడు ఒక నెల రోజుల తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏమైనా అంటే ఆయన సైకిల్ వేసుకుని వచ్చాడు మరి మరి ఆయనకేం బుద్ధిపెట్టిందో పలానాళ్ళు పలానా స్టార్ట్ ఉంటా నేను ఇట్లా పాస్టర్ అని చెప్పి సైకిల్ వేసుకుని వచ్చాడు సరే సార్ నాకు చాలా మంచిగా ఉంది మీరు అయితే నా కోసం ప్రార్థన చేయండి నాకు అయితే జాబ్ కావాలని సరే మంచిదన్ను ప్రార్థన చేసినాం అది ప్రార్థన చేసాం అక్కడ ఇంకా మర్చిపోయినా నేను అక్కడి నుంచి వేరే దాడికి వెళ్ళిపోయినాను ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత తన కోసం ఆ రోజు తను ఇచ్చిన మంచినీళ్ళు తన కోసం చేసిన ప్రార్థన ఆ బైబిల్ అనేది తనలో కార్యం చేసింది తనకు జాబ్ వచ్చింది ఏ ఎస్ఐ జాబ్ వచ్చింది ఆ ఎస్ఐ ఎక్కడికి వచ్చాడు ఇబ్రహీంపట్నం వచ్చాడు ఇంకా నేను గుర్తుపట్టలే ఆయన్ని నేను గుర్తుపట్టలేదు మన ఒకసారి సెమీ క్రిస్మస్ జరుగుతూ ఉంది వైష్ణవి ఫంక్షన్ జరుగుతూ ఉంది జరుగుతుంటే ఆయన ఆయనప్పుడు బందోబస్తుకి వచ్చాడు నేను ఇంకా పాస్టల్ అందరిలో రెండో లైన్లు అందరం కూర్చున్నాము చూస్తే అక్కడ నుంచి చాలా సేవలను చూస్తూ ఉన్నాడు ఎవరైనా నాకల్ చూస్తున్నాను నాకు భయం అవుతుంది మరి అర్థంగా మరి ఎస్ఐ చూస్తున్నాడు అయితే అనిపిస్తుంది కదా నాకే చాలా సేవను చూస్తున్నాడు నా ఫేస్ ఆయన పోలికి పోలు పోల్చుకున్నాడు అనమాట ఈ వ్యక్త కాదా అని పోల్చుకుంటామంటే చూసాడు చూసాడు చూశాడు తర్వాత నా దగ్గరకు వచ్చాడు వచ్చి బయటికి పోదాం రామ్ అన్నాడు ఆడ మీటింగ్ నడుస్తాం బయట పోయినది బయటకి పిలుస్తాను అనుకున్నా ఆ బయటికి పోదా అండి బయటికి వెళ్ళాం అవతల లోప బయటికి వెళ్ళిన తర్వాత ఏంటండి ఏంటండి అని అడిగితే మీరు సార్ నన్ను గుర్తుపట్టలేదు అన్నాడు నేను గుర్తుపట్టలేదు అన్న ఎందుకంటే కొంచెం ఫేస్ తేడా అయింది కదా అప్పుడేం బక్కగా ఉండేవాడు ఇప్పుడు కొంచెం లాభైనాడు ఫేస్ తేడా వచ్చింది నేను సార్ లింగస్వామి సార్ నేను మీరు నా కోసం ప్రార్థన చేశారు అని అన్నాడు నువ్వు లింగస్వామి అంటే ఎక్కడ మీరు కలవలపల్లి కదా అంటే అవునన్నాడే స్కెక్ట్ అయ్యా నేనే సార్ అని చెప్పాడు మంచిదయ్యా ఇక్కడెక్కడంటే ఇక్కడ వచ్చి సంవత్సరం అయిన సార్ నేను ఇక్కడికి వచ్చి మీరు ఎప్పుడు వచ్చారంటే నేను ఇబ్రేమట్నం ఇట్లా అంటే అప్పుడు ఎక్కడే పరిచయం చేస్తాను విశ్లేమం చేస్తా ఉంటే ఇట్లా ఉన్నామంటే అట్లా అట్లా అని ప్రార్థన చేయొచ్చు అంటే అది ఎన్నో సంవత్సరాల నాటి మాట కదా ఈ వ్యక్తి రక్షణ పొందుతాడా బైబిల్ తీసుకుంటాడా అని ఆ రోజు నేను అనుకొని వెళ్ళిపోతే ఆ మనుషుడు ఈరోజు నన్ను గుర్తుపెట్టి నా గారికి వచ్చేవాడా అందుకే మన పని ఏంటంటే వాక్యం అనేది సజీవమైనది అది ఏదో ఒక రోజున ఏం చేస్తుంది ఇప్పుడు ఫోన్ కాంటాక్ట్ ఉంటాడు అవసరమైన ఫోన్ చేసుకుంటాడు ప్రార్థన చేయమంటాడు కానీ విశ్వాసం పుట్టిగా రక్షణ ఎందుకంటే హిందువులు అమ్మాయిని చేసుకున్నాడు హిందువులు కలిసిపోయినాడు కానీ దేవుడు అంటే ఉంది ఉద్యోగం కోసం ఏదో ఒకరు అయితే ఉంది దేవుడు కార్యం చేయాలి మనం ప్రార్థన చేయాలి అట్లాగా ఎందుకు చెప్తున్నాడు సజీవమైన వాక్యం అనేది ఏదో ఒక వ్యక్తులు ఏదో ఒక రోజున ఏమవుతుంది పని చేస్తా ఖచ్చితంగా మనం అనుకుంటా ఈ వ్యక్తి చెప్తే మారతాడా ఇది ఇస్తే తీసుకుంటారా వాళ్ళు తీసుకొని చదవని చదవ మొన్న మన మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా హోమ్ మినిస్టర్ సారీ చదువుల మినిస్టర్ ఏమంటారాము ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా ఆ మినిస్టర్ సవితా ఇంద్రరాడి దగ్గరికి పోయినాం మేము ఓ చిన్న పని నుండి వెళ్ళాము మాతో వచ్చిన వాళ్ళందరూ ఆమెకు క్యాలెండర్ ఇద్దాం అది ఇది అంటామంటే నేను అన్నాను ఆమె కాదు వాక్యమే ఇద్దాం మనం ఈ వాక్యం ఇద్దాం తీసుకుపోయి ఆమె ఏమన్నా చేసుకొని అని తీసుకొని పోయినాం మంచి ఫ్రేమ్ చేసి తీసుకొని పోయి ఆమెకు అమ్మ ఇది మేము ప్రతి సంవత్సరం ఇట్లా వాక్యం తెస్తాము అని అంటే ఏంటి ఇది అన్న అంటే ఇది వాక్యం అమ్మ దేవుని వాక్యం ప్రతి సంవత్సరం తీస్తాం మంచిగా దేవుని మాట అది అయితే నాకే నాన్న అడిగిందా మీకే మేడం మీకోసమే తీసుకుని తీసుకోండి అంటే ఆమె రెండుసార్లు అట్టా ముఖ్యం ఏమన్నా కానీ ఏంటి దేవుని వాక్యం ఆమె చేతిలోనికి వెళ్ళింది ఆ పక్కన వెంటనే ఎక్కడన్నా ఆ మాట ఎప్పుడన్నా చూసుకున్నా కానీ ఆమెకేమవుతుంది కాబట్టి దేవుని వాక్యము సజీవమైన వాళ్ళు అనేకలను వెలిగిస్తారు మనం సామాన్యులుగానే ఉండవచ్చు చదువు రాని వారుగా ఉండవచ్చు జ్ఞానం లేని వారు కావచ్చు కానీ సజీవుడైన దైవజ్ఞానం మనకిచ్చాడు లోకంలో ఎంతో మందికి లేదు ఇది ఆ కుష్ఠవ్యాధిగాస్తులు ఐసులు అమ్ముకుంటూ వాడు స్వాత ప్రకటం చేశాడు అప్పుడు దేవుని భాగ్యం మనకిచ్చాడు దీన్నెందుకు మనం దాచి దాచిపెట్టుకోవాలి మనకు ధైర్యం ఇచ్చాడు దేవుడు ఏమి ఇచ్చాడు ఎవరికైనా వాక్యం చెప్పేది ధైర్యం ఇచ్చాడు బిర్యాలగూళ్ళు అన్నప్పరెడ్డి కూడా అనే ఒక విలేజ్ ఉంది ఇప్పుడు ఆమె బ్రతికి ఉందో దేవుడి దగ్గర పోయిందో తెలియదు ఆమె ఎవరికి స్వార్థ చెప్తుందంటే కారులో పోయే వాళ్ళకి కారు ఆపి పత్రిక అమ్ముతుంది ఆమె పత్రిక ఇస్తుంది కారులో ఉన్న వాళ్ళ మనం ఆపుతామా వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అనుకుంటాం కారుల్లో బైకుల్లో వెళ్ళం మేము అందరూ ఇళ్లలో పోయి పత్రికలు బదిలిస్తే రోడ్డు మీద ఉండి కారు ఆపి వాళ్ళకు స్వార్థ పత్రిక ఇస్తుంది ఎంత ధైర్యం చదివే రాదు మళ్ళీ ఏంటంటే దేవుని పత్రిక చదువుకున్నాడు అంతే ఏమంటుంది ఆమె ధైర్యం ఎంత గొప్పది కాబట్టి దేవుడు మనల్ని సజీవమైన వాళ్ళకి చేస్తే నరులు సజీవులకు ఉండే వెలుగు చేత నరులు వెలిగించబడతారు లోకమంతా క్రైస్తవ్యం కావాలి దేవుడు ప్రేమది అందుకోసమైన శిలువ త్యాగం చేసింది బలయాగం చేసింది కాబట్టి నీలో ఉన్న ఆ వెలుగును ఎందుకు మూసిపెట్టుకుంటావు మూసిపెట్టదు రోజుకి ఒకళ్ళకు ఇద్దరు ఎక్కడ కానిపోతే అక్కడ బంచే చెప్పేసే పోయేది ఏముంది ఏం పోతుంది ఏమోదు ఇంకా దేవుని బలం మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ అనేకులు మృతమైన వాళ్ళుగా అవుతున్న నిద్రిస్తూ ఉన్నారు దేవుళ్ళు కానీ అనేకమైన వైరస్లు వస్తున్నాయి ఇంకా దేవుడి కోసం దేవుడు ఉన్నాడనే ఆ తాళంబూటి చాలామంది కలుగుతూ ఉంటుంది కావున మనం అనేకులను వెలిగించాలనేది భాగం నాకు దేవుడు గుర్తు చేశాడు కాబట్టి ఇక చిన్న వర్తమానం మూడు విషయాలు ఒకటి దేవుడిని హత్తుకొని ఉండాలి ఆయన స్వరాన్ని విద్దాం తర్వాత చూసినప్పుడు ఆయన క్రియలను వివరిద్దాం మనకున్న వెలుగు చేత అనేకులను వెలిగిద్దాం అంతే అది వెలిగించబడిద్దా లేదనేది దేవుడు చూసుకుంటాడు వెలుగనేదాన్ని వాళ్ళ మీద హేటమే అది ఏదో ఒక రోజున మండిద్ది వెలిగిస్తుంది వాళ్ళు మన చీకటి పారదోలిద్ది ఎందుకంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం వాళ్ళకి ఆ జీవమైన వాక్యం వాళ్ళు ఉంది కాబట్టి పనిచేస్తుంది అనేది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు సజీవులైన వారి పక్షమున దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడంట చూడండి ఒక మార్చి అది భోగించుకుందాం సజీవులైన వారి విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఎంతవరకు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గత సంవత్సరంలో ఎన్నో కార్యాలు చేశాడు ఇంకా ఎన్నో చేస్తాడు దేవుడు దేవుని కోసం కనిపెట్టుకుందాం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఆరు చదవండి ఏస్కేలు ఇరవై ఆరో అధ్యాయం అనుకుంటే ఒక మాట చదువుదాం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచ్చును చదవండి ఏఎస్కేలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచ్చును మరియు నేను మహాఘనమైన కార్యములను కాలుగా చేయొద్దును కాబట్టి దేవుడు సజీవులున్న భూమి ఇది నిర్జీవమైన భూమిగా సజీవులు ఉన్నాం యేసుప్రభు రక్తం చేత కొనమని బిడలం ఉన్నాం ఈ సజీవమైన భూలోకంలో దేవుడు మన ద్వారా చాలా ఘనమైన కార్యాలు చేస్తాడు ఇక్కడ అదే అంటాడు కొద్దిమందిగా వాళ్ళు ఉన్నారు కానీ ఆ సజీవుడు అయిన దేవుని ద్వారా గొప్ప కార్యములను చేస్తాను అంటున్నాడు ఈ సమయం మన విషయంలో దేవుడు చెప్పే మాట అది మనం సజీవులుగా ఏర్పరచుకున్నందుకే మనం నిరాశపడక భయపడక ఆధైర్యపడక ఇరవై వచ్చిన ప్రకారంగా సజీవులు ఉన్నటువంటి దేశంలో భూమి మీద నేను మహాఘనకారాలు చేస్తాను ఇంకా దేవుడు చేయాలని కోరుకున్నాడు కానీ మనమే వాడబడట్లే ఆయన చేతిలో వాడబడట్లేదు ఆడ చెప్పింది చేయట్లే ఆయన స్వరాన్ని వినట్లే ఆయన దగ్గరగా రాకుండా గాలి దూరబడుతుంది మనలో గాలిని దూరం చేసుకుందాం ఆయన అత్తుకుందాము ఆయన క్రియలను వివరిద్దాము ఆ లేకులు వెలిగిద్దాం దేవుడు ఆ విధంగా సహాయం చేయనుగాక గాక మేన్